భూదానోద్యమం. భూమిని దానం చేయాలనే ఉద్దేశంతోనే ప్రారంభమైన కార్యక్రమం భూదానోద్యమం. ఎక్కడి నుండి ప్రారంభమైంది, దీనికి ఎట్లా స్ఫూర్తి వచ్చింది అంటే, భూదానోద్యమానికి ఆధారం జాన్ రస్కిన్ రాసినటువంటి అన్ టు ద లాస్ట్ అనే పుస్తకాన్ని మహాత్మా గాంధీ గుజరాతీ భాషలో సర్వోదయ అనే పేరుతో తర్జుమా చేశారు. ఏ పేరుతో? సర్వోదయ. ఏంది సర్వోదయ అంటే, సర్వోదయ అన్ని వర్గాల యొక్క వికాసం. సర్వోదయం అంటే ఏందని, అన్ని వర్గాల యొక్క వికాసం. సబ్కా సాత్ సబ్కా వికాస్, అన్ని వర్గాల వాళ్ళు అభివృద్ధి చెందాలి. అట్టడు ఉన్నటువంటి డౌన్ ట్రాడెన్ నిమ్న వర్గాలన్నీ కూడా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో సర్వోదయ అనే పుస్తకం వచ్చింది. ఎవరు రాసారు దీన్ని? జాన్ రస్కిన్ రాసినటువంటి అన్ టు ద లాస్ట్ పుస్తకాన్ని మహాత్మా గాంధీ గుజరాతీ భాషలో తర్జుమా చేసింది. ఈ సర్వోదయ కార్యక్రమానికి మహాత్మా గాంధీ తన అనుంగ శిష్యుడైనటువంటి, ఇది అన్ టు ద లాస్ట్ అండి, అన్ టు దిస్ లాస్ట్, జాన్ రస్కిన్ రాసినటువంటి పుస్తకాన్ని మహాత్మా గాంధీ గుజరాతీ భాషలో తర్జుమా చేసిండు. ఏ భాషలో? గుజరాతీ భాషలో. ఏ పేరుతో తర్జుమా చేసిండు? సర్వోదయ అనే పేరుతో తర్జుమా చేసింది. ఏంది సర్వోదయ యొక్క ఉద్దేశం? అన్ని వర్గాలు వికాసం చెందాలి. అంటే ఏం చేయాలి? మనకు సినిమాలో చెప్పాడు, మన దగ్గర ఏది ఎక్కువ ఉంటే అది దానం చేయాలి, లేదంటే ఏమవుతాం? లావైపోతాం. ఉన్నవాడు లేని వాడికి దానం చేయాలి. ఏం దానం చేయాలి సర్వోదయలో భాగంగా? భూదానం, గోదానం, ధనదానం, గ్రామదానం, అవును, ఇలా రకరకాల దానాలు ఎవరి దగ్గర ఏది ఎక్కువ ఉంటే అది దానం చేసి వేరే వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలనేదే భూదానోద్యమం యొక్క ఉద్దేశం. మహాత్మా గాంధీ భూదానోద్యమానికి తన అనుంగ శిష్యుడైనటువంటి వినోబా భావేకు ఈ కార్యక్రమాన్ని అప్పచెప్పాడు. సర్వోదయ యొక్క సమావేశం, సర్వోదయ సమావేశం 1951 ఏప్రిల్లో హైదరాబాద్లోని శివరాంపల్లిలో జరగబోతుంది. భూదానోద్యమం ఎలా ప్రారంభమైంది? సర్వోదయ మహాసభ యొక్క కార్యక్రమం. సర్వోదయ మహాసభ ఎక్కడ జరగబోతుంది? 1951 హైదరాబాద్లోని శివరాంపల్లిలో జరగబోతుంది. శివరాంపల్లి 1951 ఏప్రిల్లో హైదరాబాద్లో శివరాంపల్లిలో సర్వోదయ మహాసభ జరగబోతుంది. దీనికోసం వినోబా భావే పాదయాత్ర చేసుకుంటూ వచ్చిండు. ఎక్కడి పాదయాత్ర చేసుకుంటూ వచ్చిండు? మహారాష్ట్రలోని నాగ్పూర్ వద్ద గల వార్ధా నుండి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేసుకుంటూ వచ్చిండు. పాదయాత్ర చేసుకుంటూ వచ్చినటువంటి వినోబా భావే హైదరాబాద్ చేరుకొని శివరాంపల్లిలో ఈ సర్వోదయ సభను ముగించుకొని మళ్ళీ పాదయాత్ర ప్రారంభించింది. ఎక్కడ జరిగింది పాదయాత్ర? హైదరాబాద్లో ప్రారంభమైన పాదయాత్ర నల్గొండ జిల్లాలోకి ప్రవేశించింది. ఏ జిల్లాలోకి ప్రవేశించింది? నల్గొండ జిల్లాలోకి ప్రవేశించింది. బాట సింగారాం దాటినాక ఎడం వైపుకు మరిగారు వినోబా భావే. హైదరాబాద్లో సర్వోదయ మహాసభను ముగించుకొని నల్గొండ జిల్లాలోకి ప్రవేశించి బాట సింగారం పక్కనే ఉన్నటువంటి పోచంపల్లి అనే గ్రామంలోకి ప్రవేశించింది. ఏ గ్రామంలోకి? పాత నల్గొండ జిల్లా, ఇప్పుడైతే యాదాద్రి జిల్లా చౌటుప్పల్ డివిజన్లో ఉన్నటువంటి పోచంపల్లి అనే గ్రామంలోకి ప్రవేశించింది. ఎప్పుడైతే వినోబా భావే పోచంపల్లి గ్రామంలోకి ప్రవేశించిందో అక్కడ ఉన్నటువంటి కొన్ని దళిత కుటుంబాలు వినోబా భావే కాళ్ళ పైన పడ్డాయి. అయ్యా, మాకు రెక్కలు ముక్కలు చేసేటటువంటి కష్టం చేసేటటువంటి శక్తి మాకుంది, కానీ మాకు భూమి లేదు, దయచేసి మాకు భూమి ఇప్పించండి అని వేడుకున్నారు.
ఆ దృశ్యాన్ని చూసినటువంటి వినోబా భావే కళ్ళ నుండి కన్నీళ్లు గారినాయి. ఎందుకు ఇంత బాధపడ్డాడు వినోబా అంటే, ఇదే నల్గొండ జిల్లాలో ఒకవైపు ఇదే నల్గొండలో భూమి కోసం ఏ పోరాటం జరుగుతుంది? తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరుగుతుంది. ఏ పోరాటం జరుగుతుంది? ఇదే నల్గొండలో భూమి కోసం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరుగుతుంది. ఇదే నల్గొండలో పోచంపల్లిలో ఏం జరుగుతుంది? భూమి కోసం బాధలు జరుగుతుంది. నల్గొండ జిల్లాలో భూమి కోసం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరుగుతుంది. ఇక్కడున్నటువంటి రైతులు భూమి కావాలి, మా భూమి మాకు కావాలని చెప్పేసి తుపాకులు పట్టుకున్నారు. ఇదే నల్గొండలో కొంతమంది భూములు కావాలని కాళ్ళు పట్టుకున్నారు. ఇది జరిగింది నల్గొండ జిల్లాలో. ఒకవైపు సాయుధ పోరాటం జరిగి తుపాకులు పట్టుకున్నారు, ఇదే నల్గొండ జిల్లాలో భూములు కావాలని కాళ్ళు పట్టుకున్నారు. వినోబా భావే కన్నీటి పర్యంతమైంది. ఇదంతా జరుగుతున్న తరుణంలో అక్కడే ఉన్నటువంటి వెదిరి రామచంద్రారెడ్డి ఏం చేశాను? వెదిరి రామచంద్రారెడ్డి తన తండ్రి పేరు మీదుగా 100 ఎకరాల భూమిని 20 కుటుంబాలకు దానం చేయడానికి సిద్ధపడ్డారు. అప్పుడు ఏం ప్రారంభమైంది? భూదానోద్యమం ప్రారంభమయ్యింది. ఎవరు భూదానోద్యమానికి కారణమయ్యారు? వెదిరే రామచంద్రారెడ్డి ఏం చేసిండు? వెదిరే రామచంద్రారెడ్డి తన తండ్రి పేరు మీదుగా 100 ఎకరాల భూమిని దానం చేశాడు. ఆ దానం చేయడంతోనే ఏం ప్రారంభమైంది? భూదానోద్యమం ప్రారంభమయ్యింది. మనకి ఎగ్జామ్లు ఏమడిగిండు? మొట్టమొదటిసారిగా భూమిని దానం చేసింది ఎవరన్నాను? వెదిరే రామచంద్రారెడ్డి. ఈరోజు జరిగింది భూదానోద్యమం అన్నాడు. 1951 ఏప్రిల్ 18వ తారీఖు నాడు మొట్టమొదటిసారిగా భూదానోద్యమం ప్రారంభమైంది. ఎక్కడ ప్రారంభమైంది? పోచంపల్లి అనే గ్రామంలో ప్రారంభమైంది. అప్పటి నుండి పోచంపల్లి కాస్త ఏమైంది? భూదాన్ పోచంపల్లిగా మారిపోయింది. మీరు భూదాన్ పోచంపల్లి వెళ్తే హైవేకే విజయవాడ హైవేకే అక్కడ పెద్ద విగ్రహం ఉంటుంది. ఎవరిది? వెదిరే రామచంద్రారెడ్డి విగ్రహం ఉంటుంది అక్కడ, పెద్దగా రాసింది ఉంటుంది, వెదిరే రామచంద్రారెడ్డి మార్గన్. అట్లా భారతదేశంలో సర్వోదయ కార్యక్రమంలో భాగంగా భూమిని దానం చేసిన మొట్టమొదటి వ్యక్తి వెదిరే రామచంద్రారెడ్డి. 1951 ఏప్రిల్ 18వ తారీఖు నాడు ఏ కార్యక్రమం ప్రారంభమైంది? భూదానోద్యమం ప్రారంభమైంది. మొట్టమొదటి భూదాత వెదిరే రామచంద్రారెడ్డి. అప్పుడు ఈ భూదానోద్యమ పితామహుడు ఎవరైనరు? వినోబా భావే. వినోబాను భూదానోద్యమ పితామహుడు అన్నారు. భూదానోద్యమ పితామహుడుగా పేర్కొన్నారు. ఎవరిని పేర్కొన్నారు? భూదానోద్యమ పితామహునుగా వినోబా భావేను భూదానోద్యమ పితామహునుగా పేర్కొన్నారు. ఎప్పుడైతే వెదిరే రామచంద్రారెడ్డి మొట్టమొదటిసారిగా భూమిని దానం చేసిందో చాలామంది వ్యక్తుల్లో చైతన్యం వచ్చింది. తమ దగ్గరున్నటువంటి కొంత భూమిని ఉంచుకొని ఇంకొంత భూమిని పేదలకు దానం చేయాలి అనే సంకల్పం ప్రారంభమైంది. ఎప్పుడైతే భూదానోద్యమం ప్రారంభమైందో ఇది కమ్యూనిస్టులకు నచ్చలే. అరుణా ఆసఫ్ అలీ లాంటి వాళ్ళు ఏమని విమర్శించిరు? వినోబాను ప్రభుత్వ ఏజెంట్గా విమర్శించిరు. అరుణా ఆసఫ్ అలీ లాంటి వాళ్ళు ఏం చేశారు? వినోబాను ప్రభుత్వ ఏజెంట్గా పేర్కొన్నారు. ఇక్కడున్నటువంటి కమ్యూనిస్టు పార్టీ నాయకులు కూడా వినోబాను విమర్శించారు. మేము తుపాకులు పట్టుకొని తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం చేస్తేనే భూములు ఇవ్వని వీళ్ళు అడుక్కుంటే భూములు ఇస్తారా? నువ్వు పులితోలు కప్పుకున్న మేకవు.
నువ్వు ఏంది నువ్వు పులివి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నావు అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఏజెంట్ అని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీ విమర్శించింది ఎవరు విమర్శించింది వినోబాను విమర్శించింది వినోబాను కమ్యూనిస్ట్ పార్టీ ఏమన్నది నువ్వు ప్రభుత్వ ఏజెంట్ అని విమర్శించింది అవును సర్కారీ సాధు అని విమర్శించారు సర్కారీ సాధు వినోబాను ఏమన్నారు సర్కారీ సాధు సర్కారీ సాధుగా విమర్శించారు ఎవర్ని ప్రభుత్వ ఏజెంట్ అని సర్కారీ సాధు అని కమ్యూనిస్ట్ పార్టీ అర్నా ఆసఫ్ అలీ లాంటి వాళ్ళు ఏం చేశారు వినోబాను విమర్శించారు వినోబాను విమర్శించారు అయినా వినోబా వెనకకు తగ్గలే పెద్ద ఎత్తున భూదానోద్యమాన్ని ప్రారంభించింది చాలా మంది దాతలు ఏం చేశారు భూమిని ఇవ్వడం ప్రారంభించారు మళ్ళీ ఎవరికి ఇవ్వాలా భూమి అసలు పేదవాడు ఎవరు ఆ పేదవాడిని గుర్తించాలి ఆ పేదవాడికి భూమి ఇవ్వాలి దానికి కావాల్సినటువంటి వసతులు కల్పించాలి దాంతో అప్పుడు ఏమేర్పడ్డది భూదానోద్యమ ట్రస్ట్ అనేది ఏర్పడ్డది ఏమేర్పడ్డది భూదానోద్యమ ట్రస్ట్ అనేది ఏర్పడింది ఏమేర్పడ్డది భూదానోద్యమ ట్రస్ట్ ఏర్పడింది ఎంతమందితో ఏర్పడ్డది భూదానోద్యమ ట్రస్ట్ ముగ్గురుతో ఏర్పడ్డది భూదానోద్యమ ట్రస్ట్ ఏర్పడింది భూదానోద్యమ ట్రస్ట్ ఏర్పడింది ఎంతమందితో ముగ్గురుతో భూదానోద్యమ ట్రస్ట్ ఏర్పడింది నంబర్ 1 కేతిరెడ్డి కోదండరామిరెడ్డి కేతిరెడ్డి కోదండరామిరెడ్డి ఈ కేతిరెడ్డి కోదండరామిరెడ్డి భూదానోద్యమంలో కీలక పాత్ర పోషించిన ఇతను రాసిన పుస్తకం ఏదంటాడు నిన్నటి ఇతిహాసం అనే పుస్తకాన్ని రాశాడు ఇదే భూదానోద్యమంలో కీలక పాత్ర పోషించింది గ్రంథాలయ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది ఉమ్మెత్తుల కేశవరావు ఇతను ఏం చేసిండు గ్రంథాలయ ఉద్యమంలో గ్రంథాలయ భూదానోద్యమాల్లో కీలక పాత్ర పోషించిండు ఎవరంటే ఉమ్మెత్తుల కేశవరావు ఇది మనకు ప్రీవియస్ క్వశ్చన్ అండి గ్రంథాలయోద్యమంలో మరియు భూదానోద్యమంలో ఈ క్రింది వాటిలో ఏ వ్యక్తి కీలక పాత్ర పోషించినను ఉమ్మెత్తుల కేశవరావు ఆ తర్వాత భూదానోద్యమంలో కీలక పాత్ర పోషించింది సంగం లక్ష్మీబాయి ఈమెనే మనం విన్నాం తెలంగాణ ఝాన్సీ లక్ష్మీబాయి బాన్స్వాడ నుండి మొట్టమొదటిసారిగా 1952లో ఎమ్మెల్యేగా గెలిచింది తెలంగాణ నుండి మొట్టమొదటిసారిగా జైలు జీవితాన్ని అనుభవించినటువంటి ఉద్యమకారుని ఎవరన్నారు సంగం లక్ష్మీబాయి ఆనాడు ఆంధ్రాలో జరిగినటువంటి బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా జరిగినటువంటి ఉద్యమంలో కీలక పాత్ర పోషించి వీరగంధము తెచ్చినాము వీరులెవ్వరు తెలుపుడి అన్నది ఈమె ఆటోబయోగ్రఫీ ఏదన్నాడు నా జైలు అనుభవాలు జ్ఞాపకాలు మనకి ఎగ్జామ్లు ఏమడిగిండు ఈమె స్థాపించిన సంస్థ ఇందిరా సేవా సదన్. రేపు మనకి ఎగ్జామ్లు ఏమడగచ్చు అంటే ఇవాళ అడిగేషన్ ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్ రేపు ఎగ్జామ్లు వచ్చే క్వశ్చన్ ఏంటంటే ఉమ్మెత్తుల కేశవరావు గ్రంథాలయ ఉద్యమంలో అదేవిధంగా భూదానోద్యమంలో కీలక పాత్ర పోషించింది ఇతను ఎవరి జీవిత చరిత్ర రాసిందంటాడు ఉమ్మెత్తుల కేశవరావు బూర్గుల రామకృష్ణారావు యొక్క జీవిత చరిత్ర రాసిండు ఎవరు రాశారు ఉమ్మెత్తుల కేశవరావు రాశారు ఇగో వీళ్ళు ముగ్గురు భూదానోద్యమ ట్రస్టులో కీలక సభ్యులుగా ఉన్నారు ఎంతమందితో ట్రస్ట్ ఏర్పడ్డది ముగ్గురుతో ఏ ట్రస్ట్ ఏర్పడ్డది భూదానోద్యమ ట్రస్ట్ ఎందుకోసం ఏర్పడ్డది ఇక్కడున్నటువంటి పేదలను గుర్తించి వాళ్లకు భూములు పంచాలనే ఉద్దేశంతో భూదానోద్యమ ట్రస్ట్ ఏర్పడింది ఎవరు ఇందులోని సభ్యులు ఇందులో ఉన్నటువంటి కీలక సభ్యులు ఎవరు కేతిరెడ్డి కోదండరామిరెడ్డి ఇతను రాసినటువంటి పుస్తకం నిన్నటి ఇతిహాసం ఉమ్మెత్తుల కేశవరావు
ఇతను ఏ ఉద్యమంలో కీలక పాత్ర పోషించను? గ్రంథాలయ మరియు భూదాన ఉద్యమంలో కీలక పాత్ర పోషించను. ఎవరి యొక్క జీవిత చరిత్ర రాసెను? బూర్గుల రామకృష్ణారావు యొక్క జీవిత చరిత్ర రాసెను. భూదానోద్యమ ట్రస్ట్లో కీలక మూడో సభ్యురాలు సంగం లక్ష్మీబాయ్. సంగం లక్ష్మీబాయ్ తన ఆటోబయోగ్రఫీ ఏ పేరుతో రాసింది? నా జైలు అనుభవాలు జ్ఞాపకాలు. ఇదే సంగం లక్ష్మీబాయ్ హైదరాబాద్లో ఏ సంస్థ స్థాపించింది? ఇందిరా సేవా సదన్ అనే సంస్థను స్థాపించింది. ఎక్కడ ప్రారంభమైంది మొట్టమొదటిసారిగా భూదానోద్యమం? భూదానోద్యమం మొట్టమొదటిసారిగా భూదాన్ పోచంపల్లిలో ప్రారంభమైంది. ఎక్కడ ప్రారంభమైంది? భూదాన్ పోచంపల్లిలో ప్రారంభమైంది. ఏ రోజు? 1951 ఏప్రిల్ 18 నాడు ప్రారంభమైంది. ఎవరు ప్రారంభించారు దీన్ని? వెదిరే రామచంద్రారెడ్డి దానం చేసిన. వెదిరే రామచంద్రారెడ్డి మొట్టమొదటిసారిగా భూమిని దానం చేసింది. ఎవరు భూదానోద్యమ పితామహుడు? భూదానోద్యమ పితామహుడు వినోబా భావే. భూదానోద్యమ పితామహుడు ఎవరు? వినోబా భావే. వినోబా భావే. ఈ భూదానోద్యమం అనే కార్యక్రమం ఎక్కడికి వెళ్ళి ప్రారంభమైంది? సర్వోదయ అనే కార్యక్రమం నుండి ప్రారంభమైంది. సర్వోదయ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు? మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ రాశారు. ఈ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ ఏ పుస్తకం నుండి ఇన్స్పైర్ అయ్యండి? అన్ టు దిస్ లాస్ట్ అనేటటువంటి జాన్ రస్కిన్ రాసినటువంటి పుస్తకంతో ప్రభావితమైన ఏ ఉద్యమం? భూదానోద్యమం. ఎక్కడ ప్రారంభమైంది? భూదాన్ పోచంపల్లి. ఇదే భూదాన్ పోచంపల్లి దేనికి ప్రసిద్ధి అన్నాడు? భూదాన్ పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలకు ప్రసిద్ధి. ఏ వస్త్రాలకు? ఇక్కత్ వస్త్రాలకు ప్రసిద్ధి. దేనికి ప్రసిద్ధి? భూదాన్ పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలకు ప్రసిద్ధి. ఇదే భూదాన్ పోచంపల్లి దేనికి ప్రసిద్ధి? ఇది ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్. ఆసియా రుమాలకు ప్రసిద్ధి. ఆసియా రుమాలంటే తలపాగలకు ప్రసిద్ధి. తలపాగలకు ప్రసిద్ధి. ఇదే భూదాన్ పోచంపల్లిలో కీలక పాత్ర పోషించిన రాజకీయ నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ. కొండా లక్ష్మణ్ బాపూజీ ఇక్కడున్నటువంటి చేనేత కార్మికుల కోసం పెద్ద ఎత్తున సకల సౌకర్యాలు కల్పించింది. ఇదే భూదాన్ పోచంపల్లి. దగ్గరున్నటువంటి సంస్థాన్ నారాయణపూర్ నుండి గజం అంజయ్య వచ్చింది. ఈ గజం అంజయ్యకు పద్మశ్రీ అవార్డు వచ్చింది. దేనికి? దేనికి? ఇక్కత్లో ఆధునిక డిజైనింగ్ టెక్నాలజీని కనుక్కున్నందుకు. అదేవిధంగా ఇదే యాదాద్రి జిల్లా నుండి వచ్చినటువంటి అవునా చింతకింది మల్లేశంకు కూడా పద్మశ్రీ అవార్డు వచ్చింది. ఎందుకు చింతకింది మల్లేశంకి పద్మశ్రీ అవార్డు వచ్చింది? పద్మశాలకు కావలసినటువంటి ఆసు అనే యంత్రాన్ని కనుక్కున్నాడు. ఏ యంత్రం? ఆసు అనే యంత్రాన్ని కనుక్కున్నాడు. భూదాన్ పోచంపల్లిలో భూదానోద్యమం ప్రారంభమైంది. దాంతో భూదానోద్యమం ఆగలే పెద్ద ఎత్తున వినోబా పాదయాత్రలు ప్రారంభించింది. పెద్ద ఎత్తున ఏం చేసిను? వినోబా పాదయాత్రలు ప్రారంభించింది. అటు ఖమ్మం, నల్గొండ, ఇక్కడ ఉన్నటువంటి మహబూబ్ నగర్ అన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భూదానోద్యమం చేయాలని ప్రజలను చైతన్యపరచను. అప్పుడు ఎంకే వెల్లోడి పరిపాలన జరుగుతుంది. ఎవరి పరిపాలన? ఎంకే వెల్లోడి పరిపాలన జరుగుతుంది. ఎంకే వెల్లోడి పాలన ఉంది. ఈ ఎంకే వెల్లోడి పాలనలో రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్న ఉన్నటువంటి బూర్గుల రామకృష్ణారావు భూదానోద్యమానికి పెద్ద ఎత్తున సహకరించింది. మనకు రేపు ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్ ఏంది? అత్యధికంగా భూదానోద్యమం ఎక్కడ జరిగిందంటాడు. అత్యధికంగా భూదానోద్యమం పాలమూరు జిల్లాలో జరిగింది. అత్యధికంగా భూదానోద్యమం ఎక్కడ జరిగింది? దాదాపు భూదానోద్యమం వల్ల 100,000 ఎకరాల భూమిని పేదలకు పంచడం జరిగింది. భూదానోద్యమం వల్ల 100,000 ఎకరాల భూమిని పేదలకు పంచితే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం వల్ల 10,00,000 ఎకరాల భూమిని పేదలకు పంచారు. అది తుపాకులు చేత పట్టుకొని దొరల నుండి, గడీల నుండి, భూస్వాముల నుండి భూమిని లాక్కొని పేదలకు పంచారు. ఇది స్వచ్ఛందంగా వాలంటీర్గా 100,000 ఎకరాల భూమిని పేదలకు పంచారు. అత్యధికంగా భూదానోద్యమం ఎక్కడ ప్రారంభమైంది? అత్యధికంగా భూదానోద్యమం పాలమూరు జిల్లాలో మహబూబ్ నగర్ జిల్లా పాలమూరు జిల్లాలో జరిగింది. దీనికి కారణమేంది అంటే దేశంలోనే గొప్ప నాయకుడు లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ ఇందులో కీలక పాత్ర పోషించింది. ఏం చేసిండు లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ? తను
తన భార్య ప్రభావతి వీళ్ళిద్దరు కూడా వచ్చి పాలమూరు జిల్లా అంతా తిరిగి భూదానోద్యమం చేయాలని భూమిని దానం చేయాలని పెద్ద ఎత్తున పాదయాత్రలు చేశారు. ఎవరు? దేశంలోనే గొప్ప నాయకుడు లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ పాలమూరు జిల్లాకు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి భూములు ఉన్నటువంటి భూస్వాములు ఏమన్నాడు, దయచేసి భూములను దానం చేయండి, అవునా, నాకు కావాల్సింది భూమి మాత్రమే అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజలను వేడుకొని భూదానోద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి జాతీయ నాయకుడు ఎవరు? లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ, అతని భార్య ప్రభావతి. అవునా, ఇదే లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ హైదరాబాద్లో మరొక ఉద్యమానికి పిలుపునిచ్చిండు. ఏ ఉద్యమం? జాయిన్ ఇండియా. మనకు అడుగుతారండి, జాయిన్ ఇండియా ఉద్యమానికి హైదరాబాద్లో పిలుపునిచ్చిన జాతీయ నాయకుడు ఎవరంటాడు? హైదరాబాద్లో ప్రారంభమైన జాయిన్ ఇండియా ఉద్యమానికి 1947 మే 7వ తారీఖు నాడు హైదరాబాద్కు వచ్చి జాయిన్ ఇండియా ఉద్యమానికి పిలుపునిచ్చినటువంటి జాతీయ నాయకుడు ఎవరు? లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ. పాలమూరు జిల్లాలో జరిగినటువంటి భూదానోద్యమ ప్రచారంలో కీలక పాత్ర పోషించింది ఎవరు? లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ. మనకు రేపు వచ్చే ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్ ఏంది, పాలమూరు జిల్లాలో పెద్ద ఎత్తున భూదానోద్యమం జరిగింది. కారణం ఏంటంటే అక్కడ పెద్ద పెద్ద భూస్వాములు ఉన్నారు, సంస్థానాలుని. తెలంగాణలో అత్యధికంగా సంస్థానాలున్న జిల్లా ఏది? అది పాలమూరు జిల్లానే. ఒకప్పుడు పాలమూరు జిల్లా, ఇప్పుడైతే వనపర్తి జిల్లా. ఏం సంస్థానాలు ఉండే అప్పుడు? అమరచింత సంస్థానం, గద్వాల సంస్థానం, వనపర్తి సంస్థానం, గోపాలపేట సంస్థానం, జటప్రోలు సంస్థానం, దీన్నే కొల్లాపూర్ సంస్థానం అంటాం, అవునా, ఇవన్నీ సంస్థానాలు. ఇక్కడ సంస్థానాల్లో రాజులు ఉన్నారు, ఆ రాజులు ఇక్కడ ఉన్నటువంటి భూస్వాములు పెద్ద ఎత్తున భూములను దానం చేశారు. కాబట్టి తెలంగాణలో అత్యధికంగా భూదానోద్యమం ఎక్కడ జరిగింది? పాలమూరు మహబూబ్ నగర్ జిల్లాలో జరిగింది. దీనికి కారణం ఎవరు? అంటే అక్కడున్నటువంటి స్థానిక నాయకుడైనటువంటి మంత్రి అయినటువంటి పల్లెర్ల హనుమంతరావు. ఇది రేపు ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్. భూదానోద్యమంలో కీలక పాత్ర పోషించిన స్థానిక నాయకుడు ఎవరంటారు? మహబూబ్ నగర్ జిల్లాకు చెందినటువంటి మంత్రి పల్లెర్ల హనుమంతరావు. కీలక పాత్ర పోషించింది. దేంట్లో? భూదానోద్యమంలో కీలక పాత్ర పోషించింది. అట్లా అంచెలంచెలుగా భూదానోద్యమం దేశమంతా విస్తరించింది. దానికి కారణమైన వ్యక్తి వినోబా భావే. కాబట్టి వినోబా భావే మనం భూదానోద్యమ పితామహుడనం. ఆ తర్వాత ఖమ్మం జిల్లాలో పెద్ద ఎత్తున భూదానోద్యమ సదస్సులు జరిగినాయి, సభలు జరిగినాయి, మన భూదానోద్యమ ఉత్సవాలు జరిగినాయి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు స్వచ్ఛందంగా భూమిని దానం చేశారు. తెలంగాణలో నల్గొండ జిల్లాలో ఒకవైపు రైతాంగ సాయుధ పోరాటం జరిగింది, ఇంకోవైపు భూదానోద్యమం జరిగింది.